బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులే ఎన్ఎస్యూఏ లీడర్ తోట పవన్ పై దాడికి పాల్పడ్డారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పవన్ ను పరామర్శించారు ఆయన. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే అరాచకాలు పెరిగిపోయాయని, అతను అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పవన్ ను చంపేందుకే దాడి చేశారని మండిపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ పవన్ చెప్పినా దాడికి పాల్పడిన వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. మాట్లాడుతుంటే దొరకంగానే అన్నయ్య నా కొడుకు దొరికిండు ఏం చేయమంటావు అని ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే నా మీద దాడి జరిగింది. నన్ను కింద పడేసి కొట్టి కాళ్ళతో తన్ని రాడ్లతో కట్టెలతో కొట్టిండు సంపూర్ణరావాన్ని అని చెప్పి అన్నారని చెప్పి ఇప్పుడు పవన్ చెప్పిండు. స్పష్టంగా బాధితుడు హోస్ట్లోకి వచ్చి ఏం జరిగిందో వివరిస్తుంటే ఆ ప్రకారం హత్యానేరం కింద స్థానిక ఎమ్మెల్యే మీద కేసు కట్టి అతను ముఠా సభ్యులను ఈడ్చుకొచ్చి జైల్లో పడేయాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఆదేశాల మేరకు నిందితులను కాపాడుతున్నారు.